వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. బీర్లా ఐలయ్య ప్రభుత్వ వైపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తల్లి సోనియా గాంధీ తప్పనిసరిగా వస్తారు. దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఎలా ఆహ్వానిస్తారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మొదలైన మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన రోజు దేవత కాబట్టే మా సీఎం రేవంత్ రెడ్డి సోనియామ్మను ఆహ్వానించారు. సోనియామ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ జగదీష్ రెడ్డికి పదవులు ఎలా వచ్చేవి? పదేళ్ల పాలనలో తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసింది కేసీఆరే. రాష్ట్రం ఇచ్చినప్పుడు కేసీఆర్ ఆయన కుటుంబం సోనియామ్మ కాళ్ల దగ్గర మోకరెల్లి టీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తామన్నారు. సోనియామ్మను విమర్శిస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. జగదీష్ రెడ్డి మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు రాళ్లతో కొడతారు. కేసీఆర్ దగ్గర ఓడికంచేయడం తప్ప జగదీష్ రెడ్డికి ప్రజల మనోభావాలు తెలియవు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు. తల్లి సోనియమ్మ దయవలనే తెలంగాణ సిద్ధించింది. ఆ రోజు తల్లి సోనియమ్మ దేవత అని ఈరోజు ఉత్సవాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తల్లి సోనియమ్మను తెలంగాణకు ఆహ్వానించిన సమయంలో తల్లి సోనియమ్మ పట్ల జగదీశ్వర రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కానీ మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డి కానీ మీకు ఇలా పదవులు ఎక్కడి నుంచి వచ్చేది? ఆ రోజు సోనియమ్మను తెలంగాణ తల్లి అని చెప్పి వర్ణించి ఈరోజు దశాబ్ది ఉత్సవాలకు పిలవద్దని చెప్పి మతిభ్రమించి మాట్లాడుతున్నటువంటి జగదీశ్వర రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసింది మీ కేసీఆర్ ప్రభుత్వం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్లకు తల్లి సోనియమ్మను ఆహ్వానించి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా సన్మానం చేద్దామని చెప్పి ఒక గౌరవప్రదంగా తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ చిన్న సాయం చేస్తేనే మర్చిపోయినటువంటి తెలంగాణ ప్రజలు ఆ తల్లి ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో నష్టపోయినా సరే తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసుకోవద్దు, తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల కళ నెరవేర్చాలని చెప్పి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఆ రోజు కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా పోయి తెలంగాణ తల్లి సోనియమ్మ దగ్గర మోకరిల్లి పార్టీని విలీనం చేస్తున్న మీరు ఇలా తెలంగాణ తల్లి సోనియమ్మ దశాబ్ది ఉత్సవాలకు రావడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీ అవివేకం మీకు బుద్ధి లేని తరంగా తెలంగాణ ప్రజలు గుర్తించరు. మరొక్కసారి సోనియమ్మ గురించి కానీ సోనియమ్మకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లోనే మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిర్రు. ఆ తల్లి సోనియమ్మ ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావం రోజున ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్లను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళందరినీ కూడా సన్మానం చేసుకొని ఆ తల్లి రుణం తీర్చుకునే రోజు వచ్చింది కాబట్టి ఈ దశాబ్ది ఉత్సవాలకు ఆ తల్లి సోనియమ్మ ఖచ్చితంగా వస్తుంది. ఆ తల్లిని ఆహ్వానిస్తాం. మరొక్కసారి మీరు మతి ప్రగించి ఈ జయశ్వరుడి ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పినారు. తెలంగాణలో మిమ్మల్ని రాళ్లతోటి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. నీకేమున్నా కేసీఆర్ దగ్గర ఊడిగం చేసే తప్ప నీకు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడుతున్నటువంటి జగదీశ్వర రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ తల్లి సోనియమ్మ గురించి కానీ మాట్లాడే నైతిక విలువలు అర్హతలు జగదీశ్వరుడికి లేవని చెప్పి జగదీశ్వరుడిని మరొకసారి హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త జగదీశ్వరుడి గారు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తున్నాం.